హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తనుత కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీ మజ్జిగ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో పెరుగన్నం తినడం అంటే కొంచెం కష్టం కదా. ఇలా మజ్జిగ పులుసుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కాబట్టి తినేసేయచ్చు. ఈ టేస్టీ మజ్జిగ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు థిక్ కర్డ్ని తీసుకోవాలి. పులుసుని పెరుగైతే మజ్జిగ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు సరిపడా వాటర్ వేసుకొని మజ్జిగగా చేసుకోవాలి. మరీ పలుచగా చేసుకోవద్దండి, చిక్కగా ఉంటేనే మజ్జిగ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 3 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మజ్జిగ పులుసు తాలింపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రబ్బల్ని దంచి వేసుకోవాలి. మరలా 3 ఎండుమిర్చిని తుంచి వేసుకొని చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేశాక ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఆనియన్ని ముక్కలుగా తరిగి వేసుకోవాలి. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ మజ్జిగ పులుసులోకి ఆనియన్ మరీ వేగాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకుని వేసి బాగా మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఇందులోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను వేసుకొని మజ్జిగ బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలుగింటి రుచులు.